వైసీపీ ప్రభుత్వం ఎవరికైనను ఆపద వస్తే వెంటనే స్పందిస్తుందని శాసన మండలి విప్ గంగుల ప్రభాకర్ రెడ్డి తెలిపారు. ఇటీవలే కర్నూలు జిల్లా సిరివెళ్ల మండలం కాదరబాదర గ్రామంలో భారీ వరదల్లో కొట్టుకుపోయిన నడిపి చెన్నయ్య కుటుంబానికి 4 లక్షల రూపాయలు ఆర్థిక సహాయాన్ని కలెక్టర్ సమక్షంలో అందించడం జరిగిందని గంగుల ప్రభాకర్ తెలిపారు. సెప్టెంబర్ 15వ తేదీ నాడు సిరివెల్ల నుంచి సరుకులు తీసుకొని తిరిగి మళ్ళా హైదరాబాద్ పోయేటప్పుడు వాగులోకి పోయిన తర్వాత వాగు పొంగి విస్తృతంగా వచ్చి ఆ వాగులోనే కొట్టుకోవడం జరిగింది. 19వ తేదీ తర్వాత ఆయన చనిపోయినట్టు ధృవీకరించి ఆయన శవం ఇవ్వడం జరిగింది. దానికి ఆ రోజు తహసీల్దార్ కొందరికి కూడా ఆదేశాలు ఇచ్చి వెంటనే మీ కుటుంబానికి న్యాయం జరగాల, ప్రభుత్వం తరఫున న్యాయం చేయాలని చెప్పే ఉద్దేశంతో రికమెండేషన్కు ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వారి కుటుంబానికి 4 లక్షల రూపాయల చెప్పును ఈరోజు మన ప్రభుత్వం ద్వారా మన కలెక్టర్ గారికి వచ్చి మన తహసీల్దార్ ద్వారా ఈరోజు ఆయన భార్య లక్ష్మ గారికి ఈరోజు 4 లక్షల రూపాయల చెప్పును ఇవ్వడం జరిగింది. ఇది ప్రభుత్వం ఎవరైనా సరే అన్యాయమైన వాళ్ళకు వెంటనే స్పందించి ఇవ్వడం జరుగుతుంది అనేది గుర్తుపెట్టుకోవడం. ఖచ్చితంగా ఏమైనా సరే ఎన్యూమరేషన్ అయిపోయి గవర్నమెంట్కి వెళ్ళినా వెంటనే స్పందించి రైతులను మాత్రం వెంటనే అనుకుంటున్నాం. పోయిన సెప్టెంబర్లో వచ్చిన వరదలకు కూడా ఇన్పుట్ సబ్సిడీస్ కూడా ప్రతి ఏ ప్రభుత్వంలో చేయలేదు. ఈ ప్రభుత్వంలోనే మొట్టమొదటిసారి జరిగిన వెంటనే 6 నెలలోపులనే పోయిన సెప్టెంబర్ జరిగితే 6 నెలలు 8 నెలలోపులనే వాళ్ళకి ఇన్పుట్ సబ్సిడీస్ కూడా ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ అకౌంట్లో వేయడం జరిగింది. అలాగే ఇప్పుడు కూడా ఈ 3 నెలల నుంచి కూడా భారీగా వర్షాలు పడుతున్నాయి, ప్రతి చోట కూడా చాలా డ్యామేజెస్ ఉన్నాయి. ఇప్పటికే మనం ఒక అంచనా వేసుకున్నాం, ఆ అంచనా ప్రకారం మన కలెక్టర్ గారికి ఇవ్వడం జరిగింది. ఇంకా ఏదైనా ఉంటే కూడా నీళ్లు తీయకుండా నీళ్లు ఉండి పైన బయటపడిన చోట కూడా ఇంకా డ్యామేజెస్ ఉంటే కూడా అగ్రికల్చర్ ఆఫీసర్స్కు ఎంఆర్ఓలకు కూడా అందరూ కూడా చెప్పడం జరిగింది. ఈ క్రాప్ డ్యామేజెస్ కూడా ఎక్కడెక్కడ ఉన్నాయో అవన్నీ కూడా లాస్ట్ వరకు కూడా ఎన్యూమరేషన్స్ చేసేసి ప్రభుత్వానికి పంపిస్తున్నాం. ప్రభుత్వం కూడా ఈరోజు చిత్తశుద్ధితో రైతులకు సాయం చేయాలనే ఉద్దేశంతో ఆ రిపోర్ట్లు అయిపోయిన తర్వాత వారందరూ కూడా ఎన్యూమరేషన్స్ అయిన తర్వాత వాళ్ళకందరూ కూడా ఇన్పుట్ సబ్సిడీ ఇవ్వడం జరుగుతుందని చెప్పేసి కూడా మేము ఈరోజు చెప్పగలుగుతున్నాం. ఎందుకంటే ఇవన్నీ కూడా మేము చేసి చూపిస్తున్నాం. ఈ రూట్ చెప్పడం మాటలు చెప్పడం కాదు, ఏదో పంపించడానికి అయింది కాలేదు. గత ప్రభుత్వంలో ఉండే 2000 కోట్లు కూడా ఈ ప్రభుత్వంలో మా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత గత ప్రభుత్వం బాకీ పడుతున్నటువంటి రైతులకు ఇన్పుట్ సబ్సిడీస్ కూడా మా జగన్మోహన్ రెడ్డి గారు కట్టడం జరిగింది. రైతుల దగ్గర నుంచి ఇన్సూరెన్స్ మ్యాచింగ్ అమౌంట్ కూడా పోయిన ప్రభుత్వం కట్టలేదు. రైతుల దగ్గర నుంచి ఇన్సూరెన్స్ అమౌంట్ కట్టించుకొని దానికి కావాల్సినటువంటి మ్యాచింగ్ అమౌంట్ ప్రభుత్వం కట్టాల్సిన అమౌంట్ కూడా కట్టకపోతే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మ్యాచింగ్ అమౌంట్ కట్టేసి ఈరోజు ఇన్సూరెన్స్లలో కూడా రైతుల నుంచి వాళ్ళ పోర్షన్ పోతే గవర్నమెంట్ నుంచి ఇమీడియట్గా ఇవాళ ప్రభుత్వం యొక్క వాటా కూడా కట్టేసి ఈరోజు రైతులందరూ ఇన్సూరెన్స్ ద్వారా కూడా ఆదుకోవాలని చెప్తున్నాం. ఈరోజు ఈ ప్రభుత్వం ఎవరికి ఎటువంటి ఇబ్బంది వచ్చినా కానీ ఆదుకుంటానికి సిద్ధంగా ఉంది, మేము కూడా ఇక్కడ సిద్ధంగా ఉన్నాం. కాబట్టి మా దృష్టికి వచ్చినటువంటి ప్రతి ఒక్కరు కూడా ఈరోజు ముందుకు తీసుకెళ్తామని చెప్పేసి మీ ద్వారా తెలియజేస్తున్నాం.